అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం ఛత్తీస్గఢ్ వంటకాల్లో భాగంగా రమాదేవి గారు రెండు టేస్ట్ రెసిపీస్ పరిచయం చేస్తాను అంటున్నారు. మరి ఆ వంటకాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ రమాదేవి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే రమాదేవి గారు, మరి ఈరోజు స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? ఎప్పుడెప్పుడు చేసేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే నాతో ఉండడం మీకు నచ్చలేదా? కాదు, అంటే తొందరగా చేసేద్దాం. తొందరగా ఎందుకు? తొందరగా మీ వంటలే కదా ఇవన్నీ. ఇవన్నీ మా వంటలే. మాదిరి మళ్ళీ మళ్ళీ దొరకదు కదా. నిజమేలేండి, తాపీగా చేద్దాంలేండి. చెప్పండి, మీ ముచ్చట్లు ఏంటో చెప్పండి, వింటాను. ఇప్పుడు చెప్పండి. ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇద్దరు అబ్బాయిలు కదా, అత్తగారి పెత్తనం బాగా చూపిస్తారా కోడల మీద? లేదండి. అవునా? నేను చెప్పు, నేను ఎలా చెప్పగలను? అది మా కోడలు చెప్తారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ కోడళ్ళు? లేదండి, కోడళ్ళు అంటే కూతురు అని కూడా అనుకోలేదు నేను, కానీ కోడళ్ళు ఇద్దరు సూపర్. అంటే ఇద్దరు కోడల్లో ఏ కోడలు బెస్ట్? ఇద్దరు బెస్ట్. ఎవరు చూడట్లేదు? చూడపోయిన ఇద్దరు బెస్ట్. ఇద్దరు బెస్ట్. అబ్బాయిలు బెస్ట్ అయితే కోడలు కూడా బెస్ట్ అవుతారండి, అంతే కదా. ఏం లవ్ మ్యారేజ్ చేస్తున్నారు? మీరు మీ కోడల్లో ఉండాల్సిన క్వాలిటీ ఏదనుకున్నారు? ఆ క్వాలిటీ మీ కోడల్లో ఉందా? ఉన్నాయండి, ఉన్నాయి. అత్తగారు అని చెప్పి అన్ని నాకు ఇస్తారు. రెస్పెక్ట్. నేను అంటే నేను చేసుకోగలను, పర్వాలేదు, ఇంకా టైం ఉంది అంటే లేదు, వాళ్ళకి అలవాటు. అత్తయ్య గారు అని ఇస్తుంటారు. ఓకే, సో అత్తరికం ఆ హోదా అన్నది వచ్చిన తర్వాత నిజంగా మారుతారా అండి ఆడవాళ్ళు? ఏమంటారు? పరిస్థితి బట్టి. పరిస్థితి బట్టి చూద్దాం. ఏదన్నా పరిస్థితి, పరిస్థితి ప్రాబ్లం, అందు కాదు. మన కాలం మీద వేసేయాలి, మనతో అవనప్పుడు మన కాలంకి విడిచిపెట్టాలి. ఓకే, సరే. అయితే ఈ అత్తరికాలు, కోడలు రికాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మన వంటల గురించి మాట్లాడాలి. ఓకే కదా? ఓకే ఓకే. సో మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? పాలక్ రోటీ. పాలక్ రోటీ. ఓకే, సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నాను. హెల్దీ. హెల్దీ, కరెక్ట్. సో మరి ఇప్పుడు హెల్దీ పాలక్ రోటీ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పాలక్ రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చాలా తక్కువ ఐటమ్స్ తోటే చక్కగా చేసుకోవచ్చు ఇది కదా. స్టార్ట్ చేద్దామండి. మరి స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఎరిగింది. ఓ, డైరెక్ట్ గా పిండి కలిపేసుకోవడం అనుకున్నాను. వాటర్ వేసి. ఓకే, పాలకూర వేయాలి కదా. పాలకూర వేసి మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాంటి రోటీలు అన్నింటిలోని ఏ రోటీ ఈజీగా చేసుకోవచ్చు? ఆలు. ఆలు ఈజీ కదా. ఆలు గోబీ అని ఈజీ ఇంచుమించు. లౌకీ ఇది కూడా. లౌకీ అంటే ఆనపకాయ, అది కూడా చేయొచ్చు. దాంతో కూడా అది వాటర్ వాటర్ వస్తూ ఉంటుంది. వాటర్ లో పిండి కలిపిస్తారు. వాటర్ లోనే పిండి కలిపేస్తారు. కలిపి చేసుకోవచ్చు. మీకు ఏదంటే ఇష్టం? అన్ని పరాటా. సో మీరు బాగా రిటైర్ అయిపోయారు కాబట్టి మీరు అన్ని పనుల నుంచి ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీ టైం? ఇంట్లోనే అదే దత్త భక్తురాలలాగా అన్ని దత్తుడు అన్ని చదువుకుంటాను. ఉదయం లేచి దేవుడు అన్ని చదువుకుంటాను, అన్ని చేస్తాను. మార్నింగ్ ఏ టైం వరకు మీరు బిజీగా ఉంటారు? 10:30. దాని తర్వాత కొంచెం ఫ్రీగా. ఫ్రీ అయ్యి ఫోన్లు మాట్లాడతాను. రోజునా? ఇంచుమించు రోజు ఆడతానండి. మేము ఫోర్ సిస్టర్స్, మాకు ఒకే అమ్మాయి. ఓకే, మాట్లాడుతాను. ఓకే, అమ్మ కూతురు ఫోన్ మాట్లాడుకున్నారంటే నైట్ అవుతుంది, పాప కూడా జాబ్ కదా, నైట్ మాట్లాడతాను. ఓకే, అంటే వాళ్ళకి గంటలు అయిపోయినట్టు ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళకి, కానీ వాళ్ళకి నిమిషాల్లోనే. అంతే మరి. అంతే. సరే, వాటర్ మనకు కాస్త బాయిలింగ్ పాయింట్ వస్తుంది కదా. ఇప్పుడు పాలకూర. చాలా చాలా అయ్యేలోపు మనం ఈ వాటర్ తోటే కలుపుకోవాలి పిండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసారా? ఎంత టైం పడుతుందండి ఇదంతా? 5 minutes. అంతే. కలర్ కోసం ఇలా నీట్లో వేస్తే ఏంటంటే కలర్ వస్తుంది. ఓ అవునా? ఓకే. లేదా పచ్చిగా? అవునవును, ఉంటుంది కదా. కొంచెం ఆకులు ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయి.
ఇంకా ఛత్తీస్గఢ్ లో ఏమున్నాయి చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, విజిటింగ్ ప్లేసెస్? రతన్పూర్, అమర్కంటక్ చెప్పాను కదా, టెంపుల్స్ అవన్నీ. అంటే మనకి పార్క్స్ రీక్రియేషన్ కావడానికి ఏమన్నా అంత లేదు? అది కోర్బాన్ ఉంది అక్కడ, అక్కడ ఎన్టీపీసి ఉంది, మళ్ళా ఫ్యాక్టరీ లవా చుట్టూ ఉన్నాయండి బాగా. ఫ్యాక్టరీస్ తో మనకు పని లేదు, ఎలాగో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు తెలుగోళ్ళు అందరు కలిసి అమ్మవారి పూజ అని ఉగాది సెలబ్రేషన్ అని అన్ని బాగా చేస్తున్నారు అండి ఇప్పుడు. ఓకే, సరిపోతుందా ఇలా? చాలా మంచిది. ఇది డైరెక్ట్ గా జార్లోకి తీసేసుకోండి బెస్ట్. ఇంకేం వేస్తున్నారు? అంతే, ఇంకేమి? ఉప్పు సరిపడా, ఉప్పు వాటర్ అవసరం లేదా దీనికి? వాటర్ దాంట్లో ఉంటుంది కదా ఆల్రెడీ, మళ్ళీ సరిపోతుంది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటా. మిక్సీ పట్టి కాసేపు వెయిట్ చేద్దాం. అయితే బ్రహ్మదేవి గారు, కాసేపు వెయిట్ చేసాం కదా, చల్లారిపోయింది. అయిపోయిందా అండి? అయిపోయిందండి, తీసుకొచ్చేది. ఓ మంచి కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం పిండి కలిపేసుకోవడమే. మిక్సింగ్ బౌల్, ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఉప్పు, జీలకర్ర, ఓకే, కొత్తిమీర, గోధుమ పిండి, ఓకే, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా నాచురల్ కలర్ గ్రీన్ కలర్ లో వచ్చేది పాలకూర. నీటిలో వేస్తే మనకి అలాగే వస్తుంది. ఈ పాలక్ రోటీలో కాంబినేషన్ ఏం బాగుంటుంది అంటారు? పెరుగు. పెరుగు పాలక్ రోటీలు ఇవి సాఫ్ట్ గా రావాలంటే ఏం చేయాలి? ఆయిల్ కొద్దిగా యాడ్ చేయాలి. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేయాలన్నమాట. లాస్ట్ లో అంటే చేతికి పిండి ఉంటుంది కదా, ఇప్పుడు రోటీలు చేసుకోవాలి కదా. రోటీ చేసుకోవాలి. ఇది బాగుంది. అన్నిటికంటే ఈజీ పాలక్ రోటీలే అనుకుంటున్నాను నేను కదా. ఇదైతే స్టఫింగ్ చేయాలి, స్టఫింగ్ ఏమి లేదు, మీరు డైరెక్ట్ గా తినవచ్చు. అవును, మళ్ళీ ఫోల్డ్ చేయాలి. పరాటా అంటేనే ఈ షేప్ లో రావాలి, రౌండ్ ఉండదు. రౌండ్ ఉండదు. రౌండ్ రావాలంటేనే ఇబ్బంది, ఏ షేప్ వచ్చినా పర్లేదు అనుకుంటే ఇదే రావాలన్నమాట. ట్రయాంగిల్ షేప్. ట్రయాంగిల్ షేప్. వేసేయండి. వేడైంది ఎలా? లోపల ఇంకోటి కూడా చేసేసి కొంచెం ఆయిల్ వేయినా నేను. అప్పుడే కాలాలి. కాలాలి. ఫస్ట్ వేస్తే ఏంటంటే రొట్టెకి అంటుకుంటుంది ఆయిల్, కొద్దిగా వేడైన తర్వాత వేస్తే బాగుంటుంది. ఓకే, మన పాలక్ రోటీలు రెడీ అయిపోయినాయి కదండి. చక్కగా వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసింది.
వేడివేడి పాలక్ రోటీ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలక్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో పాలకూర పచ్చిమిర్చి వేసి ఉడికించి మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి చల్లారాక మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, గోధుమ పిండి, నూనె వేసి ముద్దలాగా కలుపుకొని పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వా వేడి చేసి ఒత్తుకున్న రోటీని అందులో వేసి రెండు పక్కల నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ రోటీ రెడీ. పాలక్ రోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఫస్ట్ అయితే మరి సాఫ్ట్ గా వచ్చాయి, చాలా సాఫ్ట్ గా ఆయిల్ వేసారు కదా. సూపర్, పెరుగుతో తింటే ఇంకా బాగుంది. ఎన్ని తింటామో తెలియదు, తింటూనే ఉంటాం. చక్కగా ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కొద్దిగా కారంగా ఉంటుంది, మళ్ళీ జీలకర్ర కూడా ఉంటుంది కదా, జీలకర్ర బాగుంది. ఆ ఫ్లేవర్ తింటున్నప్పుడు అక్కడక్కడ కారం నాలుగుకి కాస్త మంట తగులుతూ బాగుంటుంది. సో దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ పెరుగు, అంతే పెరుగు చల్లబడ్డాను. చాలా బాగుందండి. ఎప్పుడైనా పాలకూర తిని తిని బోర్ కొట్టింది అంటే ఇలా పాలక రోటీలుగా మనం చేసుకుని తినొచ్చు అనమాట. సో ఇప్పుడు మరి నెక్స్ట్ వంట ఏం తయారు చేస్తున్నారు? మ్యాంగో సర్బత్. సో నేర్చుకుందామండి, మ్యాంగో సీజన్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకుందాం. మరి మ్యాంగో షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మ్యాంగో షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇదైతే మనం పచ్చి మామిడికాయతో చేసుకుంటాం అన్నమాట. అంటే మామిడికాయలు చాలా రకాలు ఉంటాయి కదా, మరి ఏంది అంటే కచ్చామో అంటే పచ్చి మామిడి, పచ్చి మామిడికాయ అంటే ఏదన్నా కూడా పచ్చి మామిడికాయ, ఏదైనా పచ్చి మామిడికాయ కల పండకూడదు, పండదు. ఓకే, సో ముందుగా ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి? ఫ్రిల్ చేసి దానికి ముక్కలు తరిగి కుక్కర్లో మనం 1-2 సీట్లు కొట్టించి వచ్చేయాలి. ఓకే, అంతే. తర్వాత తీసేయాలి. ఓకే, 2 విజిల్స్ పెట్టుకున్నాం. సరే, అయితే స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందు ఇది మిక్సీ జార్లో వెయ్యాలా? ఇదిగోండి. అలాగే పుదీనా, అలాగే పుదీనా కూడా వేయాలి. చక్కెర కూడా. వాటర్ కావాలా? ఆ వాటర్ వేయాలి, కానీ తుల్లిపోతాయి కదా, అందుకోసం. అయిపోయింది. ఓకే, తీసుకొచ్చాను. సర్బత్ కదా, కొద్దిగా ఇది కూల్ కూల్ గా తాగితే దీంట్లో ఐస్ కలుపుకోవచ్చు మన ఇష్టం. సబ్జా గింజలు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. చియా సీడ్స్ ఏమైనా వేసుకున్నా కొద్దిసేపు ఉంచి పడుకునే ముందు పెట్టుకుని పడుకుని చక్కగా తాగొచ్చు. తాగొచ్చు, పడుకోవడం అంటే నైట్ పడుకున్నారు అనుకున్నారు, మధ్యాహ్నం పడుకుని సమ్మర్లో మంచి నిద్ర పడుతుంది కదా. అవును, అందుకోసం. ఓకే, సో అయితే ఇవి ఛత్తీస్గఢ్ లో షాపింగ్ ఎక్కడ బాగుంటుందండి? అంటే అంతా అక్కడ మన సౌత్ సారీస్ తక్కువ దొరుకుతాయి. అంటే అక్కడ సూరత్ నుంచి వస్తాయి అక్కడ అంతా. ఓకే, సారీస్ అనేది చందేరి ఫేమస్. ఓ, చందేరి కాటన్. కాటన్ చందేరి కాటన్, చందేరి సిల్క్ కుర్తాలు, చందేరి కుర్తాలు వస్తాయి కదా, అవన్నీ అక్కడ ఫేమస్. ఓకే ఓకే, చాలా బాగుంటుంది. ఆ చందేరి చాలా బాగుంటుంది, చందేరి ఫ్యాబ్రిక్ ప్యూర్ చందేరి అంటే అక్కడ. ఓకే, బాగుంటాయి. ప్రైస్ కూడా మనకి ప్రైస్ కూడా పర్వాలేదు. ఓకే, మీకు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా? చాలా. ఏం చేస్తారు షాపింగ్? సారీస్. సారీసేనా? ఇక్కడికి వచ్చే కొనుక్కుంటాం. అంటే ఇక్కడ మన అమలాపురం నుంచి ఒక అతను తెస్తారు మాకు అక్కడ బిలాస్పూర్కి, తెస్తుంటారు.
ఇంచుమించు అతని దగ్గర ఎప్పుడు తీసుకుంటాం. ఇక్కడ సౌత్ చీరలన్నీ తెస్తారు, మేము అతని దగ్గర అన్ని తీసుకుంటాం. అక్కడ కొనాలండి, అక్కడ అంటే ఇప్పుడు మన వర్క్ సారీస్ ఇక్కడ కంటే చీప్ అక్కడ వర్క్ సారీస్. ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి అక్కడ, ఫ్యాన్సీ ఎక్కువ కడతారు కదా, పట్టు తక్కువ కదా. ఎప్పుడన్నా అక్కడ ట్రెడిషన్ బట్టి మీరు వెళ్ళిన మ్యారేజ్ ఏదైనా ఉందా అక్కడ? చాలా ఉన్నాయి. అక్కడ ఎలా ఉంటుంది అక్కడ మ్యారేజెస్? చాలా బాగా చేస్తారు, చాలా బాగా అంటే మన సౌత్ లోనే చేస్తారు. అక్కడ ఏంటంటే బరాతి అని ఒక పదం ఉంటుంది, అది అక్కడ బాగా చేస్తారు. అబ్బాయి పెళ్లి అంటే బరాతి లేకుండా పెళ్లి అవ్వదు, చాలా బాగా చేస్తారు. ఏంటి బరాతి అంటే? బరాతి అంటే పెళ్లి కొడుకు ఊరేగించి వస్తాడు కదా, డాన్సులు ఇవన్నీ బాగా చేస్తారు. ఓకే, అందరూ అక్కడ. మామూలుగా ఎన్ని రోజులు పెళ్లి ఉంటుంది? అక్కడేంటంటే రిసెప్షన్ కూడా బాగా చేస్తారు, ఓపెన్ ప్లేస్ లోనే బాగా అరేంజ్ చేస్తారు. ఐటమ్స్ కూడా మీకు 30-40 ఐటమ్స్ పెడతారు, బాగా పెడతారు. ఛత్తీస్గఢ్ లో ఎవరైనా భోజనానికి పెళ్లి? ఛత్తీస్గఢ్ అని కాదు, మీరు నార్త్ అంతా వెళ్ళండి, అక్కడ డిఫరెంట్. ఓకే, మంచి స్వీట్ ఐటమ్స్, డెజర్ట్స్ చాలా స్వీట్స్ ఎక్కువ పెడతారు. అవును, డీజే లేకుండా అవదు, కంపల్సరీ. ఓకే, అమ్మాయిలు కూడా బాగా డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నా కానీ అక్కడ ఇప్పుడు చేస్తారు. లేడీస్ అంతా వాళ్ళు ఒక రోజు ఫంక్షన్ ఉంటుంది, ఇప్పుడు మనల్ని కూడా దానికి ఫాలో అవుతున్నారు కదా. అసలు మెహందీ ఫంక్షన్ ఇవన్నీ ఫాలో అక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ. బాగా పెళ్ళి అంటే ఎంజాయ్ చేస్తారు బాగా అక్కడ మాత్రం ఫుల్గా. ఇంకా సమ్మర్ లో పెళ్ళిళ్ళు అంటే ఇలాంటి చల్ల చల్లగా కూల్ షర్బత్ జీరా పౌడర్ వేసి బాగా అందరికి ఇస్తారు. ఓకే, రమాదేవి గారు మన షర్బత్ లో ఇంకా వేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఇవో జీరా పౌడర్, సేదానే మొక్క, నల్లుప్పు వేసేసేయండి. మరి లేదు, గ్లాస్ లో వేసి వేస్తాం. ఓ అవునా, సరే అయితే సర్వ్ చేసేసుకుందాం గ్లాస్ లో. గ్లాస్ లో తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు సేదానేమో జీరా పౌడర్, జీరా కొంచెం చిటికెడి లాగా, అంతే కదా? అంతే అయిపోయింది. ఇంకా జీరా పౌడర్ వేయాలి. ఇప్పుడు అయిపోయింది. సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మ్యాంగో షర్బత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, పంచదార 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి చిటికెడు, నల్ల ఉప్పు చిటికెడు. మ్యాంగో షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన మామిడికాయ ముక్కలు, పుదీనా, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి కలిపి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైనుంచి నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో షర్బత్ రెడీ. మ్యాంగో షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. తీసుకోండి గ్లాస్ తీసుకోండి. వాళ్ళ అందరి కోసమే కదా చేసుకుంటాం. ఆహా, అమృతం చాలా బాగుంది. తర్వాత కూర్చుని చీజ్ చెప్పుకుందాం. చాలా చాలా చేస్తాను. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగితే ఇంకా కూల్ కూల్ గా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితేనే వేడి కదండి. కాకపోతే చల్లగా తాగాలన్నది నాలుక రుచి కావాలి కదా. నాలుక రుచి అంటే ఆరోగ్యానికి అది చెడు. అవును, నాలుక రుచి ఎప్పుడు కోరుకుందో అది ఆరోగ్యానికి చెడు. సో చాలా బాగున్నాయండి మీరు పరిచయం చేసిన వంటకాలు రెండు కూడా. ఈజీగా, టేస్టీగా, హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాధురి గారు ఇంత టేస్టీగా మాకు పరిచయం చేసినందుకు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా అండి, రమాదేవి గారు పరిచయం చేసిన రెండు టేస్టీ టేస్టీ ఛత్తీస్గఢ్ స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి పాలక్ రోటీ, ఇంకోటి సమ్మర్ స్పెషల్ టేస్టీ మ్యాంగో షర్బత్.
చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి ఛత్తీస్గఢ్ స్పెషల్ వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతీయ పురుషులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.